ఉదయాన్నే పాతాళ బైరవి సినిమా చూసా అందులో ఎస్వి రంగారావు గారు మీ తాతయ్యని అదే ఎన్టీఆర్ గారిని డింబకా అని పిలుస్తారు. అది గుర్తొచ్చి ఏదో సరదాగా అంటే నువ్వు నీ ఏడుపు. హాయ్ హాయ్, సినిమాలో మా తాతగారి పేరా? అయితే నాకు డబుల్ ఓకే, నేను డింబకానే డింబకానే. సినిమా అంటే గుర్తుకొచ్చింది ఆ సినిమా వాళ్ళు అదేదో ఎలక్షన్ ని కురుక్షేత్రంలా ఫీల్ అయి తెగ కొట్టుకుంటున్నారట. ఆ టీవీ ఆన్ చేయి, కాసేపు టైం పాస్ చేయొచ్చు. నిజమే డాడ్, టాలీవుడ్ దెబ్బతో రెండుగా చీలడం ఖాయంగా కనిపిస్తుంది. ఉప్మాలో మిరపకాయ కొరికినట్లు ఆ ఫైర్ ఏంటి? ఇంత జరుగుతున్న మీకు చీమ కుట్టినట్టు లేదా డాడ్? డిసప్పాయింటెడ్, ఐ వాస్ టోటలీ డిసప్పాయింటెడ్. ఇందులో ఏముంది చిన్నబాబు అంతలా డిసప్పాయింట్ అవడానికి? వాట్ ఐఎమ్ సేయింగ్, టెల్ మీ వాట్ హ్యాపెండ్. నా బామ్మర్ది నా ముద్దుల బాలయ్య నా బంగారు కొండ అని ఊరేగుతారుగా. ఇప్పుడు చూడు ఏం చేశాడో. ఏం చేశాడు? ఆ విష్ణుతో ఆ ఫోటోలు ఏంటి, సపోర్ట్ ఇస్తాడట సపోర్ట్. ఎవరిని అడిగి తీసుకున్నాడు ఈ నిర్ణయం? నాకు తెలియాలి తెలియాలి, తెలిసి తీరాలి. ఓహో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండి కళా. వాటిని కూడా నువ్వు సీరియస్ గా తీసుకుంటే ఎలా చెప్పు? అది మన పరిధిలో లేదు కదా, ఎందుకంటే మనం జనం ముందు నటించగలం గాని సినిమాల్లో నటించడం లేదుగా. అయ్యో నాన్నారు, ఇంతకీ ఆ మంచు ఫ్యామిలీ ఎవరికి చుట్టాలు? ఆ మోహన్ బాబు కొన్నాళ్ళు నాకు చుట్టానే అన్నాడు, ఇప్పుడు ఆ గగన్కి చుట్ట మొక్కని అంటున్నాడు. మరి అనడం కాదు, అది నిజం. ఆ గగన్ విష్ణుడిద్దరు బావ బామ్మర్దులు, విష్ణుకి బామ్మర్ది అవుతాడట నీ ఆజన్మ శత్రువు. అలాంటోడికి నీ ముద్దుల బామ్మర్ది సపోర్ట్ చేయటమేంటి? అవ్వా, ఎవరికైనా తెలిస్తే నవ్విపోతారు. నిజమే సుమి, ఈ యాంగిల్లో నేనెందుకు ఆలోచించలేదంటావు చిన్నబాబు? ఏముంది డాడ్, మీకు ఏజ్ బార్ కదా, అంత గమ్మునే మీ బుర్ర షార్ప్గా పనిచేయదు. మాలాంటి యూత్ కి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? 40 ఇయర్స్ ప్లస్ ఇండస్ట్రీ ఎక్కడ? అయినా బాగా ఏదో చేస్తాడని నువ్వు నన్ను ఆడుకుంటావేంటి? మీ మాయకి కాల్ చేసేటివో. ఏయ్ బామ్మర్ది, ఉన్న పరంగా బయలుదేరొచ్చే. ఓ సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఆ ఏంటి, షూటింగ్ లో బిజీగా ఉన్నా? రావడానికి 2 గంటలు టైం పడుతుందా? త్వరగా వచ్చాయి. అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుండటనా? ఈ 2 గంటలు మనం ఇద్దరం ఏం చేయాలట? చెమ్మచెక్కలు ఆడుకోవాలటనా? ఎందుకంత ఇరిటేట్ అవుతావు చిన్నబాబు? కాసేపు ఆ సినిమా వాళ్ళ పంచాయతీ చూడు. టీవీలో కావలసినంత ఎంటర్టైన్మెంట్ 2 అవర్స్ 2 మినిట్స్ లో అయిపోతుంది. ఫుల్ టైం పాస్ కానీ. నాన్నారు,
ఆ ఇద్దరు ఎవరై ఉంటారు? నా లెక్క తప్పు కాకపోతే ఆ గగన్ పోసానిని ప్రయోగించుంటాడు. మరి ఇంకోవైపు ఎవరు వస్తారో చూడాలి. అయినా తినబోతూ రుచి అడగడం దేనికి? అదిగో డిబేట్ స్టార్ట్ అయింది చూడు. నేను మీ బోర్లన్నీ వస్తాను. హలో గాయ్స్, గాడ్ బ్లెస్ యూ. గిల్లుడు గిచ్చుడు స్పెషల్ లైవ్ డిబేట్ కు స్వాగతం. మా ఎన్నికలతో సినీ వాతావరణం వేడెక్కింది. ఆ వేడికి మరింత కిక్ ఎక్కించడానికి బూతుల సామ్రాట్ బిరుదాంకితులు అలాగే ఆయనకు దీటుగా సమాధానం చెప్తా అంటూ మన యూట్యూబ్ స్టార్ బోకేష్ మాస్టర్ దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఓకే ఓకే, క్షమించాలి. రాకేష్ మాస్టర్ మన స్టూడియోలో ఉన్నారు. ఇక ఆట మొదలెడదామా? హలో రాకేష్ మాస్టర్, నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు నానక్రమ్ గోడనా. తెలుగులో నమస్కారం చెప్పలేవా? చెప్పా. అబ్బో, అప్పుడే మొదలెట్టేసావా నీ నీతులు? తర్వాతకి బూతులేగా. సరే సరే, వెయిట్. హాయ్ పోసానే. హాయ్ నేపాల్. ఏం మాట్లాడుతున్నావు? నేపాల్ భూపాల్ ఏంటి? నా పేరు కేయపాల్ కాలిందో రాజా. మరి నా పేరు పో సారి అని పిలిస్తే నాకు ఎక్కడో కాలుద్దా లేదా? చెప్పు పాల్ రాజా. నా పేరు పోసాని. పోసాని, నువ్వు సరిగా మాట్లాడితే నేను సరిగా మాట్లాడతా. నువ్వు ఎగుడు దిగుడుగా మాట్లాడితే నేను అడ్డుగోలుగా మాట్లాడతా. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు రాజా. చిచి, నా ముఖం మీద గేదపేడయ్యా. పోయి పోయి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న నేను ఈ గల్లీ తుగ్ల గాలతో డిబేట్ కప్పుకున్నాను. ఒప్పుకున్నాక తప్పుతుందా? అయ్యా ఉద్దండ పిండాలు, ఇక స్టార్ట్ చేద్దామా డిబేట్. ఏ పాలు, ఏంటిది? మాకేంటిది అంట? ఏదైనా ఉంటే సూటిగా సుత్తి లేకుండా అడగవాయ్. సరే, ఇంతకీ మా ఎలక్షన్స్ లో నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఏ, అందులో అనుమానం ఏముంది? బహుభాషా కోవిదుడు, నేషనల్ అవార్డు విన్నర్ మా ప్రకాష్ రాజకే. మరి ఇంతకీ నీ సంగతి ఏంటి పోసాని? విష్ణు మంచు, ఎందుకంటే మంచు లాంటి చల్లని మనసున్నోడు. ఆడ పిచ్చోడు విష్ణు, పక్కా లోకల్, నాట్ నా లోకల్. కళాకారులకు లోకల్ నాన్ లోకల్ కావాలంటరా? లక్కడి కప్పు. నువ్వే గుడి బల్ కపూర్ గడివి, నన్ను లక్కడి కప్పులు అంటావా? చెత్త. ఏం మాట్లాడుతున్నావురా? ఆ మోహన్ బాబు ఎంత ఇచ్చారా నీకు? సోది నాకు. నీకు ప్రకాష్ ఎంత ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నావురా? అత్తాపు, మాటలు జాగ్రత్తగా రాలి బురా. బాదాపు ఎంత ఇచ్చాడో ముందని చెప్పు. ఆగండి 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 బీపుల్ రాజాలు, కొంచెం ఆగండి. లైవ్ లో బీపులు వేయలేక మా వాళ్ళు జుట్టు పోయికుంటున్నారు. భాష భాష ప్రధానం. ఏంటి అర్థమవుతుందా? మీ పేటిఎం లో పంచాయతీ తర్వాత చూసుకోండి, ముందు మ్యాటర్ లోకి రండి. ఎదుగో రాకేష్ మాస్టర్, నువ్వు కాసేపు ఆగు. చూడు పోసాని, నువ్వు చెప్పు. ప్రకాష్ రాజుకు ఎవరైనా బీపీ మాత్రిస్తే బాగుంటుంది రాజా. అపరిచితుడిగా ప్రవర్తిస్తున్నాడు, చిన్న చిన్న విషయాలకు మహాపరువు తీస్తున్నాడు, నిర్మాతల్ని ఇబ్బంది పెడతాడు, క్రమశిక్షణ లేదు, పెద్దలకు గౌరవం ఇవ్వలేని వాడు. ఇక్కడికి వచ్చి ఏం పీకుతాడు రాజా? అసలు ఎందుకు వెనకేసుకొస్తున్నాడో ఈ పిల్ల కూడా చెప్పాలి. నటుడిగా ఉన్నత స్థాయిలో ప్రకాష్ రాజును అందరూ ఒప్పుకొని తీరాల్సిందేరా చెప్ప. ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకునే దమ్మున్నోడ్రా మా ప్రకాష్ రాజు, అది తెలుసుకొని మాట్లాడరా షేర్లింగంపల్లి. షేర్లింగంపల్లి లేదు, అనకాపల్లి లేదు. కూల్ కూల్ గా మాట్లాడుకోండి. తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ గురించి ఎవరు అడిగినా చెప్తారు రాజా, ప్రకాష్ రాజు మాట్లాడేది చాలా తప్పు. ఓటు అడిగే హక్కు మా విష్ణుబాబుకే ఉంది. అతను రైట్ వే లో ఉన్నాడు. రైట్ వే అంటారా రామంతాపూర్? మా ఎన్నికల్లో సభ్యులకు డబ్బాసి చూపిస్తున్నారా? ఒరే, ఒక్కో ఓటర్ కి 10,000 ఇస్తున్నారట కదరా. గెలిస్తే మరింత ముట్ట చెబుతున్నాడట. ఎక్కడుంది రా న్యాయం, ఎక్కడుంది రా ధర్మం చెప్ప. అసలు నువ్వు ఎవడి మనిషివిరా? ప్రకాష్ రాజ్కి నీకు మధ్యలో ఉన్న ఆ మూడో వ్యక్తి ఎవరో చెప్పు రాజా. నిన్ను ఎగదోసేది ఆ గగనేనని, నువ్వు ఆ పెంపుడు కుక్కవేనని జనానికి తెలుసులేరా బేవకు? నేను సత్యానికి కొమ్ము కాస్తారా? ఎవరు పేరు చెబితే యువత అభిమానంతో ఊగిపోతుందో, ఎవరు పేరు చెబితే అవినీతి పరులో హడలిపోతారో
ఎవరి సినిమా రిలీజ్ అయితే రికార్డుల కలెక్షన్లతో బాక్సులు బద్దలవుతాయో అతనే వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రా జఫా. ఏట్ రాకేశం, నువ్వు పవన్ వైపు ఎప్పుడు షిఫ్ట్ అయ్యావా బి? అప్పుడెప్పుడో పవన్ ని తిట్టినట్టు గుర్తే. ఏట్ మాస్టర్ మాట్లాడవే. అరే మార్పు చెందిన వాడే మనిషిరా, ఈ రాకేష్ మాస్టర్ పూర్తిగా మారిపోయాడ్రా జఫా. ఆ పవన్ ని సపోర్ట్ చేసే వాళ్ళంతా నీలాంటి సైకోలే రాజా. వచ్చాం కాదు మా విష్ణు బాబు, బంగారు కొండ, వజ్రాల బూట, మల్లె పువ్వులాంటి మంచి మనసులోడు రా. అరే చెంచల్ కూడా, మా పవన్ ఫస్ట్ డే మార్నింగ్ షో కలెక్షన్ అంతా ఉండదురా మీ విష్ణు సినిమా బడ్జెట్. మోసుకొని కూర్చోరా మోసాపే. రాజా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడేది జఫా. నువ్వు రా జఫా. ఆగండి ఆగండి డోంట్. ఇదిగో పాల్ రాజా, ఇలాంటి సన్నాసులతో మాట్లాడటం వేస్ట్. ఇదిగో మా విష్ణు బాబు ఫోన్ చేస్తున్నాడు, నేను వెళ్తున్నా. పేటిఎం పేమెంట్ వచ్చిందో లేదో అని ఫోన్ చేస్తుంటాడు రా మీ మంచు. ఏ పోరా. ఇదిగో మై న్యూ డేటింగ్ క్వీన్ ఇస్ కాలింగ్. ఆ వచ్చేస్తున్నా డార్లింగ్ అన్నట్లు ఆ బిర్యానీ మందు ఉందిగా. ఓకే ఓకే. నేను ఎంతో మంది నేషనల్ ఇంటర్నేషనల్ లీడర్స్ తో చిట్చాట్ చేస్తున్నాను, ఇలాంటి చిల్లర గాలతో డిబేట్ చేస్తాను అసలు అనుకోలేదు. యూజ్లెస్ ఫెలోస్ ఎందుకు పనికిరారు. అదండి ఇవాళ గిల్లుడు గిచ్చుడు స్పెషల్ లైవ్ డిబేట్, మరో చెత్త డిబేట్ సార్, సారీ సారీ, చక్కని డిబేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, గాడ్ బ్లెస్ యు. పాలేదు కొత్త కొంపడి పెట్టినట్లున్నాడుగా. మీరేంటి బాబా నోరు తెరుచుకుని చూస్తా ఉన్నారు? అల్లుడు జల్లు కారుతుంది తుడుచుకో. రామాయరా నీకోసం వెయిటింగ్. అబ్బో అల్లుడేదో ఫైర్ మీద ఉన్నట్లున్నాడు, రీసౌండ్ వస్తుంది. ఏంటి బాబా మ్యాటరు? ఏంటి ఆ ఏవంతాలకు ఆయన గారి బావకి సపోర్ట్ చేస్తున్నావట బ్రదర్ అనిల్కా? లేదే కాదే, అలా ఎందుకు చేస్తా బాబా? డోంట్ యాక్ట్ టూ స్మార్ట్ మాయా. మేమనేది మా ఎన్నికల్లో విష్ణుకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావని. ఓహో అదే, వాళ్ళిద్దరూ బాబా బామ్మర్తులే కదూ, మర్చిపోయా. అయినా మన మోహన్ బాబు పక్షమే కదా. అప్పట్లో నాన్నగారు నోరారా బ్రదర్ అని పిలిచి సొంత తమ్ముళ్ళో చూసుకునేవారు. ఆ మాటకొస్తే మనది వాళ్ళది. ఆపో అక్కడితో ఆపే, మనం మనం బరంపరం అనుకోవడానికి మీది తనాలే మాది తనాలే అని సంబరపడడానికి మనమేం అధికారంలో లేం. ఇప్పుడు మనం అపోజిషన్ లో ఉన్నాం, మర్చిపోకు. నువ్వు విష్ణుని సపోర్ట్ చేస్తే ఇండైరెక్ట్ గా వైసీపీని సపోర్ట్ చేసినట్లే, అది నాకు గుట్క పడట్లేదు. గుట్క పడట్లేదు కాదల్లుడు, మింగుడు పడట్లేదు అనాలి. ఇంకా నయ్యం అక్కడితో ఆగిపోయావు, ఇంకోట అనలేదు సంతోషం. ఇంకోట అది ఏంటి? అది ఏంటి అది చెప్పు. అసలు మ్యాటర్ వదిలేసి తొక్కలో కబుర్లు ఏంటి చిన్న బాబు? బాబా నేను ఒకటి చెబుతా, లాజికల్ గా ఆలోచించు. నువ్వెన్ని చెప్పినా నా సపోర్ట్ ప్రకాష్ రాజ్ టీమికే. చిరు పవన్ కూడా ఆయన వైపే ఉన్నారు. మనం 2014లో పోటీ చేసినప్పుడు కూడా పవన్ చాలా సపోర్ట్ చేశారు. ఆ A1 A2 సపోర్ట్ చేసే టీముకు కలలో కూడా నా మద్దతు ప్రకటించను. ఇప్పుడు చెప్పు నీ లాజిక్ ఏంటో. ఇక్కడ 2 పాయింట్లున్నాయి బాబా. రెండా? ఏంటవి? ఒకటి, ఒకవేళ ప్రకాష్ రాజ్ గెలిచాడు అనుకో, నువ్వు చిన్నబాబు ఎటు మీ సపోర్ట్ అటే అంటున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. పొరపాటున విష్ణు గెలిచాడు అనుకో, నేనటు అటే ఉన్నాను కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఉండదు. అంటే నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా నువ్వు ఏదో స్టేజ్ మీద పద్యం చెప్పినట్లుంది, ఏమి అర్థం కావట్లేదు మాయా. అందుకే దొందు దొందే అనేది. ఇదేం కొత్త ఫార్ములా కాదు బాబా, ఇది కూడా నీ 2 కళ్ళ సిద్ధాంతం లాంటిదే. అక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనకు వచ్చేది లేదు ఊడేదేం లేదు కదా. ఎటొచ్చి ఎటు వెళ్ళినా మన చేతికి మట్టి అంటకూడదు. మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నువ్వు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు బాబా. నిజమే మాయో. బామ్మార్దే ఏంటా మాటలు, ఒంటి మీద స్పృహండే మారుతున్నావా? 4 వచ్చావా? నేను బాగానే ఉన్నా బాబా, నా మాట విను. నీ ఆలోచన శక్తి క్రమంగా మందగిస్తోంది అనిపిస్తోంది. పార్టీని చిన్నబాబుని నా చేతుల్లో పెట్టి నువ్వు రిటైర్ అవ్వు, నువ్వు స్కూల్ మూసేయి.